అయిపోయింది. ఓకే వీళ్ళు ఆ ప్రభావతిని ఏం మేనేజ్ చేసినా, గుంటూరు హాస్పిటల్ మేనేజ్ చేసినా, నాకు సికింద్రాబాద్ హాస్పిటల్ వాళ్ళు క్లియర్ కట్గా అది ఎక్మోసిస్ ఆన్ బోత్ ద ఫీట్ అని చెప్పి చాలా స్పష్టంగా రాశారు. ఎక్మోసిస్ అంటే ఏంటో చదువుకున్న వాళ్ళకి ఆరు డాక్టర్స్కి క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్టర్నల్ ఒత్తిడి వలన రక్తస్రావం జరిగినప్పుడు కలిగే క్లాట్స్ ఆ జరిగే పరిణామాలని వలన మనకి స్కిన్కి జరిగిన డ్యామేజ్ అది ఎక్మోసిస్ అని వస్తుంది. దానివలన కన్ఫ్యూజన్ అని అంటారు మెడికల్ భాషలో ఇంకొక మాట. సో కన్ఫ్యూజన్ బికాస్ ఆఫ్ ఎక్మోసిస్ బ్రూయిజ్ అంటారు. ఇప్పుడు మీకు గట్టిగా తొడపాసం పెట్టినా కూడా నల్లగా కదిలిపోతుంది ఒకసారి, అక్కడ టిష్యూ డ్యామేజ్ అయ్యి. సో అది నన్ను దారుణంగా నా కాళ్ళ మీద కొట్టారు కాబట్టి క్లియర్గా ఆ బ్లడ్ చీరి అది కర్ర మార్కులు స్పష్టంగా పడిపోయినాయి. ఆ బ్లడ్ కొట్టింది, కొట్టినట్టు అక్కడ క్లాట్ అయింది, అలా ఉండిపోయినాయి ఆ మార్కులన్నీ. సో ఆ ఒత్తిడికి ఏడీమా లాగా కాలు వాచిపోయినాయి. సో అక్కడ కాలు వాచిపోవటం ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి. తర్వాత నన్ను అరెస్ట్ చేసినప్పుడు చాలా వీడియోలో నేను కాలు మీద కాలేస్తే కూర్చుంటా, ఎందుకంటే మరి కొంచెం పొడుగు కాలు కాబట్టి కాలు మీద కాలేసి కూర్చున్నప్పుడు ఆ కాళ్ళు ఆ పాదాలన్నీ కూడా చాలా పింక్ కలర్లో ఆ వీడియోలో కూడా ఉన్నాయి స్పష్టంగా. అది ఓవర్నైట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో అయితే అడగడో పిచ్చోడు లాయర్ గారు ఏదో చెప్పాడని చెప్పి గర్భిణీ స్త్రీలకు వచ్చి ట్రబుల్ ఏదో వచ్చిందని. సో ఏదో రకరకాల పిచ్చి డిమరేషన్లు అప్పుడు ఏదో పనికిరాని ఛానల్స్లో కూశాడు. సో దట్స్ ఆల్ ట్రాష్, ఏదో నోటికొచ్చింది కావాలని వాగాడు. ఇది పుట్టినందువల్ల ఇది జరిగింది అనేది ఉంది. నేను మ్యాజిస్ట్రేట్ గారికే ముందు చూపెట్టా. మ్యాజిస్ట్రేట్ గారు ఆ దెబ్బలు చూసి అది దెబ్బలు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు రెండు హాస్పిటల్స్కి పంపించారు. షీస్ ఆల్సో ఇన్వే దోష్ ఈస్ ఎ మ్యాజిస్ట్రేట్, షీస్ ఆల్సో ద విట్నెస్. ఆ దెబ్బలు చూశారు. నేను ఎప్పుడైతే కోర్టుకి తీసుకెళ్లారో మ్యాజిస్ట్రేట్ కోర్టుకి, అప్పుడే నేను మీడియా వాళ్ళందరూ కూడా నా పాదాలు ఆ ఫోటోలు తీయటం జరిగింది. అవును, అప్పుడే చూసాం కదా అందరూ. సో వీళ్ళు ఎంత కవర్ చేసి